నమస్తే, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడుతుంటారు. అందులోనూ గర్భాశయ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనగానే మహిళలు వణికిపోతుంటారు. అందుకే దీని పట్ల మహిళలు కాస్త అప్రమత్తంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభంగానే నయం చేయవచ్చు. ఈ వినాశకరమైన వ్యాధిని నివారించేందుకు హ్యూమన్ రీప్రొడక్షన్ ప్రోగ్రామ్ అంటే హెచ్ఆర్పి అనే సంస్థతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ మార్గదర్శకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది 500,000 మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీని ఫలితంగా 342,000 మంది మరణించారు. అభివృద్ధి చెందిన దేశాల ప్రజల కంటే వెనుకబడిన దేశాల ప్రజలకు అవగాహన తక్కువగా ఉందనే ఉద్దేశంతో స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 70% మంది మహిళలకు రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి తగిన చికిత్స అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్ కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV నివారించేందుకు యువతులందరికీ వ్యాక్సిన్లు వేయాలనే గ్లోబల్ స్ట్రాటజీని WHO ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ద్వారా రాబోయే 100 ఏళ్లలో 6.2 కోట్ల మందిని గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని అంచనా వేసింది. గర్భాశయ క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవాలంటే మహిళలు తప్పక స్క్రీనింగ్ చేయించుకోవాలని WHO ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో గర్భాశయ స్క్రీనింగ్కు WHO కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజాగా HRPతో కలిసి WHO ఆ మార్గదర్శకాలలో మార్పులు చేసి కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల గురించి తెలుసుకుందాం. అసిటిక్ యాసిడ్తో చేసే విజువల్ ఇన్స్పెక్షన్ VIA లేదా సైటాలజీ పాప్స్మేర్ అనే పరీక్షల కంటే గర్భాశయ క్యాన్సర్ను నిర్ధారించేందుకు HPV DNA పరీక్షను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా నిర్వహిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్ను నిర్ధారించేందుకు ఈ పరీక్ష సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆబ్జెక్టివ్ డయాగ్నోస్టిక్ రకానికి చెందిన ఈ పరీక్ష ఖచ్చితమైన ఫలితాలను వెలువరిస్తుంది. HPV DNA పరీక్ష ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను కాపాడవచ్చు. మిగతా పరీక్షలతో పోలిస్తే ఈ పరీక్ష తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు 70% పరీక్షలను నిర్వహించేందుకు WHO ప్రతిపాదించిన గ్లోబల్ స్ట్రాటజీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. సెల్ఫ్ కలెక్టెడ్ శాంపిల్స్ను కూడా తీసుకుని HPV DNA పరీక్షను నిర్వహించవచ్చని WHO సూచిస్తోంది. మహిళలు హాస్పిటల్స్కు వెళ్లడం కంటే సెల్ఫ్ కలెక్టెడ్ శాంపిల్స్ తీసుకోవడం సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ కలెక్టెడ్ శాంపిల్స్ ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని మహిళలకు నమ్మకం కలిగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోగనిరోధక శక్తి లేని మహిళలు, HIV సోకిన మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇటువంటి వారిలో HPV ఇన్ఫెక్షన్ క్యాన్సర్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. HIV సోకిన మహిళల్లో గర్భాశయ క్యాన్సర్కు 6 రెట్లు ఎక్కువ ప్రమాదముంది. అందువలన ఇటువంటి మహిళలకు WHO కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. గర్భాశయ క్యాన్సర్ను నిర్ధారించేందుకు దాని ఫలితాలను అంచనా వేయడానికి ముందుగా HPV DNA ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఫలితాలు సానుకూలంగా ఉంటే ట్రయాజ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. 25 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పక స్క్రీనింగ్ చేయించుకోవాలని WHO సిఫారసు చేసింది. HIV లేని మహిళలు కంటే HIVతో బాధపడుతున్న మహిళలు కూడా తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకోవాలని మార్గదర్శకాలలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలలో గర్భాశయ క్యాన్సర్ దాని స్క్రీనింగ్కు సంబంధించిన నివేదిక ఈ ఏడాది చివరి నాటికి వెలువడనుంది. ఈ నివేదిక పరీక్షలు, చికిత్సలు బలోపేతం కావడానికి సహాయపడతాయి. లక్షణాలు కనిపించినా, అనుమానం ఉన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని గుర్తుంచుకోవాలి. 30 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి 5 నుంచి 10 సంవత్సరాలకు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా HPVని గుర్తించవచ్చు. ఒకవేళ వ్యాధి బారిన పడ్డా ప్రాథమిక దశ కాబట్టి దానిని నివారించవచ్చని తెలుసుకోవాలి. HIV సోకిన మహిళలు 25 సంవత్సరాల వయసులోనే స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి. HIV పాజిటివ్ మహిళలు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించి సర్వైకల్ క్యాన్సర్ను దూరం చేయవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ప్లస్ వన్ టీవీ.